పాలకొల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ వ్రతం చేసుకోవడానికి ఊహించని రీతిలో 1000 మందికి పైగా భక్తులు పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. వ్రతానికి ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీకి భక్తులు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ఆలయంలో జరిగిన వరలక్ష్మి వ్రతం విశిష్టతపై మరింత సమాచారం పాలకొల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వచ్చిందంటే మహిళలు ఎంతో ఆనందిస్తుంటారు. ఈ శ్రావణ మాసంలో మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. గతంలో వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకోలేదో వారందరికీ కూడా ఇక్కడ పాలకొల్లు శ్రీ రామలింగేశ్వర ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అందరికీ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వ్రతం చేసుకున్నటువంటి మహిళలు మనతో ఉన్నారు, వారు అనుభూతి ఎలా ఉంది, వారు చేసుకోవడం వల్ల ఏ విధమైన ఆనందదాయకం పొందారని చెప్పేసి విషయం తెలుసుకుందాం. నమస్తే అమ్మ, చెప్పండి, మీకు ఏ విధమైన ఆనందం కల్పించింది ఈ వ్రతం చేసుకోవడం వల్ల? మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇలాగా అన్ని వసతులతోటి మాకు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాకు ఏర్పాటు చేసిన మహిళందరూ, అంటే కొంతమంది ఇంట్లో చేసుకుంటారు అలా అని కాకుండా ఇక్కడ అందరికీ వీలు పడేలాగా అన్నీ ఇచ్చి చేయించడం అనేది ఎక్కడ జరగదు, ఇక్కడ జరిగింది. అందుకని చాలా భక్తులందరూ మాత్రం చాలా హ్యాపీగా వెళ్తున్నారు. మహిళలకు కావాల్సింది వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలని తెలీదు, అది ఇక్కడ తెలియబరిసి వాళ్ళు దగ్గరుండి చేయించడం అనేది చాలా గొప్ప విశేషం. అలా అని భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీ అండి. పాలక వర్గం అవుతే కనుక చాలా మందిని ఇంతమంది కేటాయించుకుంటాం, కానీ ఇక్కడున్న ప్లేస్ కన్నా ఎక్కువ మంది వచ్చి ఈ పూజ అనే కార్యక్రమాలు చేసుకున్నారండి. అసలు ఇంతమంది ఎస్టిమేషన్ అనుకుని నేను కూడా రాలేదు, ఏదో కొంచెం తక్కువ మంది వస్తారని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. కానీ వచ్చాక ఆ లక్ష్మీదేవులు, ఇంతమంది లక్ష్మీదేవుల మధ్యలో నేను కూడా ఉండి ఆనందాన్ని అనుభవించాను. ఆ ఛాయాదేవి అప్పట్లో చెప్పేవారంట, ఆ ఛాయాదేవి ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ అది రిపీటెడ్గా స్వామి ప్రతీది వివరంగా చెప్పి ఆ పూజా కార్యక్రమాన్ని చేయించారు. సో అందరూ కూడా చాలా చాలా ఆనందంగా చాలా శ్రద్ధగా ఆయన చెప్పే ప్రతీది వింటూ పూజ కార్యక్రమం చేశారండి. అదే విధంగా ఏ వస్తువు కూడా, పసుపు, కుంకుమ పువ్వులు, గాజులు అన్నీ కూడా ముత్తైదుకి ఏమేమి కావాలో అవి ఇస్తూ, పూజకు కావాల్సిన సామాగ్రాలు ఆ సేవా దళాలు అందరూ కూడా సామాగ్రాలు అందరికీ పంచారండి. అదేవిధంగా పాలక వర్గం కూడా చాలా కరెక్ట్గా అందరినీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ పూర్తి చేయించారండి. ఇలాగే ప్రతి సంవత్సరం చేయించాలని, ఇంకా అద్భుతంగా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది సుమారు 1000 మంది, వందల సంఖ్యలో, 1000కి మించి ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది మేడం, మీకేమనిపించిందని చేసుకుని వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత? చాలా హ్యాపీగా ఉందండి. మరి వరలక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించింది, క్షీరరామలింగేశ్వర స్వామి సన్నిధానంలో మమ్మల్ని చేసుకోమని మా అనుగ్రహానికి ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞంగా ఉంటాము స్వామికి. మరి స్వామి మరి 1000 మంది పైగానే మరి అవకాశం ఇచ్చారు, మరి గుడి సభ్యులందరూ కలిపి, మరి అలాగే పసుపు కుంకుమ రూపు కూడాను మరి కమిటీ వాళ్ళే మాకు సమకూర్చారు. అలా ఇలాంటి కార్యక్రమంలో ఈ క్షీరరామలింగేశ్వర స్వామిలోని ఎన్నెన్నో జరపాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఆడపిల్లలు కూడాను సుభిక్షంగా ఉండాలని, ఊరు సుభిక్షంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేమందరం ఆడపిల్లలందరూ కోరుకుంటున్నాము. మరి ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు ప్రతి మహిళ కూడా చేసుకోవాలి, ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని మేము స్వామి సన్నిధానంలోని స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి కోరాడ శ్రీను ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎంతమందికి సుమారు మీరు ఏర్పాట్లు చేశారు, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఓం నమస్తే. ఈరోజు శ్రీరామేశ్వర దేవస్థానంలోని సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 800 మంది నుంచి 1000 మంది దాకా స్త్రీలు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఈ వ్రతంలో పాల్గొన్నారని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాము. అలాగే ఈ స్వామివారి ఈ దేవస్థానంలోని మా ఈవో యాళ్ళ సూర్యన్ గారి సహకారంతో, మా పాలక మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఈ వ్రత మహోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. 4 వారాలు, అంటే 5 వారాలు వచ్చిన ఈ శ్రావణ శుక్రవారాలు, ఇది 4వ వారం కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం పెట్టడం జరిగింది. ఈ శ్రావణ శుక్రవారానికి ఎంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎంతమంది వచ్చినా సరే భక్తుల సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల నుంచి ఏ రకమైన రుసుము కూడా
దేవస్థానం వారు వసూలు చేయలేదు పూజా సామాగ్రి కాని కానించి స్వామివారికి పెట్టే ప్రతి వస్తువు కూడా దేవస్థానం ఇవ్వడం జరిగింది అలాగే తీర్థ ప్రసాదం కూడా దేవస్థానం ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా భక్తుల నుంచి కూడా ఏ ఒక్క రూపాయి కూడా రుసుము వసూలు చేయలేదు ఎందుకంటే ఇది సామూహికంగా జరగాలి హిందూ సంప్రదాయం పెంపొందాలని చెప్పి ఆలోచనతో మా ఈవో గారు మా పాలకమండలి సభ్యులందరూ కలిపి ఈ నిర్ణయం తీసుకొని ఇంత చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం వివిధ సంఘాల నుంచి కానివ్వండి అదే వివిధ సేవా సంస్థలు కానివ్వండి అందరూ కూడా సహకరించారు అలాగే పెద్దలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి ఇటువంటి నా కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు వారి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆ క్షీరారాముడు ఆశీస్సులు నిన్ను నూరేళ్ళు వచ్చిన భక్తులు అందరికీ కూడా యావత్ ప్రపంచంలోకి అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇది ఇక్కడ క్షీరారామేశ్వర దేవస్థానంలో కేవలం ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే చేశాము ఎవరు ఎవరి దగ్గర కూడా కనీసం ఒక రూపాయి రుసుము కూడా వసూలు చేయకుండా కార్యక్రమం అయితే చేశామని చెప్పేసి ఇక్కడ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే మనతో చెప్పడం జరిగింది కెమెరామెన్ ఏడుగొండలతో వెంకట రాజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నుండి